हाय वेलकम टू माय स्वीट होम कुकिंग ईरोजु फादर्स डे संदर्भंगा मा फादर फेवरेट डिश अयिन वेजिटेबल किचड़ीनी चेस्तुन्नानु। इदि चाला सिंपल गा तक्कुव टाइम लोने चेसुकुने रेसीपी। ब्रेकफास्ट गा कूडा ई रेसीपीनी एंजॉय चेयोच्चु। मीरु कूडा ओकसारी तप्पकुंडा ट्राई चेयंडि। ई वेजिटेबल किचड़ी बेस्ट कांबिनेशन पोटाटो कुर्मा। ई वेजिटेबल किचड़ीनी प्रिपेर चेसुकोवडानिकि कावाल्सिन इंग्रीडियंट्स राइस 1.5 कप, पेसरपप्पु 3/4 कप, ऑनियन मीडियम साइज ओकटी पीसेस ला चॉप चेसुकोवाली, पच्चिमिर्ची 6 स्लाइसेस का कट चेसुकोवाली, टोमेटो मीडियम साइज ओकटी पीसेस का कट चेसुकोवाली, क्यारेट ओकटी चिन्न पीसेस का कट चेसुकोवाली, पोटाटो मीडियम साइज ओकटी चिन्न पीसेस का कट चेसुकोवाली, साल्ट टेस्ट की तगिनट्लु अल्लम वेल्लुल्लि पेस्ट 1 टीस्पून, पसुपु 1/2 टीस्पून, जीडिपप्पु कोद्दिगा, नेय्यि 3 टीस्पून्स, पुदीना, कोत्तिमीर, करिवेपाकु, दाल्चिन चेक्क 1 इंच, पलावाकु 2, यालुकलु 2, लवंगालु 3। ముందుగా ఒక బౌల్లో 1.5 కప్ రైస్ను వేసి వాష్ చేసుకుని 1/2 అవర్ నానబెట్టుకోవాలి। 3/4 కప్ పెసరపప్పుని కూడా ఒక బౌల్లో వేసుకుని వాష్ చేసుకుని 1/2 అవర్ నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఒక కడాయిలో 3 టీ స్పూన్స్ ఘీ, 4 టీ స్పూన్స్ ఆయిల్ను వేసి మసాలా దినుసులన్నీ వేసి వేయించి జీడిపప్పును కూడా వేసి బ్రౌన్ గా వేయించుకోవాలి। ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। टोमाटो मुक्कल्नी कूडा वेसी अवि स्मूथ गा अयेंत वरकु फ्राई चेसुकोवाली। इप्पुडु पुदीना, कोत्तिमीर मरियु करिवेपाकुनी वेसी अवि कूडा फ्राई चेसुकोवाली। इप्पुडु 1/2 टीस्पून पसुपु, 1/2 टेबल स्पून साल्ट नु वेसानु, वेसी ओकसारी बागा मिक्स चेसुकुन्नानु। क्यारेट मुक्कलु वेसी मिक्स चेसी पोटाटो मुक्कल्नी कूडा वेसी मिक्स चेसी अभी सॉफ्ट गा अयेंत वरकु लिड नु क्लोज चेसी लो टू मीडियम फ्लेम मध्यलो स्टव नी सेट चेसुकोवाली। इप्पुडु लिड ओपन चेसाक पोटाटो क्यारेट पीसेस सॉफ्ट गा अयिन तर्वात नानबेट्टुकुन्न 1.5 कप्स राइस, ఇంకా నానబెట్టుకున్న 3/4 కప్ పెసరపప్పుని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు 3.5 కప్స్ వాటర్ ని వేసుకోవాలి। నేను తీసుకున్న రైస్ ఇంకా పెసరపప్పు క్వాంటిటీకి 3.5 కప్స్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। లిడ్ ను క్లోజ్ చేసుకుని స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టి కిచడీని కుక్ చేయాలి। లిడ్ ని ఓపెన్ చేసి చూస్తే ఇంకా రైస్ లో కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ కి సెట్ చేసి మూతను పెట్టుకొని మరొక 10 మినిట్స్ పాటు కుక్ కావనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే వెజిటబుల్ పెసరపప్పు కిచడీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది। ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్ గా చేసుకోవచ్చు। చాలా కమ్మగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది। మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి। ఫాదర్స్ డే స్పెషల్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు।